नमस्ते अंडी, ना पेरु रुक्मिणी, मा वारु डाक्टर सत्यनारायण गारु। मेमु इक्कड नेल्लूर कावेरी नगर लो उंटामंडी। मेमु विश्वसाई जूनियर कॉलेज रन चेस्तुन्नामु 2010 नुंची। नेनु अंतक मुंदु एसबीआई लो वर्क चेसि रिजाइन चेसानु। विश्वसाई माकु नेल्लूर अंड तिरुपति लो उन्नायंडी। इवि चूसुकुंटू उंटामु। तर्वात नाकु హాబీగా ముందు స్టార్ట్ చేశాను ఈ టెర్రస్ గార్డెన్ అనేది। దాంట్లో ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా కూరలు, తర్వాత పండ్ల చెట్లు, కొన్ని ఆర్నమెంటల్ మెడిసినల్ ప్లాంట్స్ అన్ని వేసి చేస్తున్నాము। ఇది ఇప్పుడు ఉన్న మాకు ఈ పాండమిక్ దాంట్లో బాగా ఉపయోగపడిందండి। మొత్తం కూడా ఆర్గానిక్ దీంట్లోనే చేసుకుంటున్నాము। ఆర్గానిక్ గార్డెనింగ్ మా ఇంటికి సరిపోయే అన్ని కూరలు దానిలోనే వచ్చేస్తున్నాయి। మేము ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ 1.5 ఇయర్స్ దగ్గర అవుతుందండి। ఇందులో ఉండే కూరలతోనే మాకు ఇంటికి సరిపోతుంది। ఏమేం మొక్కలు పెంచుతున్నాము అనేది మీకు కూడా ఒకసారి అని చూపిస్తాను। టెర్రస్ గార్డెన్ అని అనుకున్న తర్వాత దానిలో పెట్టాల్సిన ప్లాంట్స్, తర్వాత వాటికి కావాల్సిన పార్ట్స్ గురించి చాలా ఆలోచించామండి। ఆలోచిస్తే అంటే వెయిట్ ఎక్కువ ఉండకుండా ఉండేటట్టుగా ఇది ఒకటి। దానిలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పార్ట్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాము। చూడడానికి ఏమో సిమెంట్ లాగా అనిపిస్తుంది కానీ ఇది ప్లాస్టిక్, వెయిట్ లెస్ అన్నమాట। ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత ఈ బోగన్విల్లియా లాంటి పెద్ద పెద్ద చెట్ల కోసంగా వీటిని వాడాము। ఈ పెద్ద పెద్ద పార్ట్స్ని మేము ఆన్లైన్లో సెర్చ్ చేసి చూసి తెప్పించామండి వీటిని। మేము ముందు టెర్రస్ గార్డెన్ అని అనుకున్నప్పుడు మొట్టమొదటి ఆకుకూరలతోనే స్టార్ట్ చేశామండి। ఆకుకూరల కోసమనే ఈ స్టాండ్స్ చేయించుకున్నాము। మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 6 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయండి। పాలకూర, అలాగే చుక్కకూర, తోటకూర, బచ్చలి, పొన్నగంటాకు, గోంగూర, ఇలా ఒక 6 రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి। తర్వాత ఆకుకూరల కోసంగా ఇది ఒక పాట్ అండి। ఇది ఆయిల్ డ్రమ్స్, పాతవి దొరుకుతాయి మార్కెట్లో, వాటిని తీసుకొని నిలువుగా కట్ చేస్తే ఒక్కొక్క డ్రమ్ 2 అవుతుంది। దానికోసం కింద స్టాండ్ చేయించాము, ఐరన్ స్టాండ్. ఈ డ్రమ్కేమో కింద హోల్స్ పెట్టేసి మనం మట్టి వేసుకున్నామంటే ఒక 6 ఇంచెస్ దాకా వస్తుంది। ఆకుకూరలకు అంతవరకు చాలు కాబట్టి ఇట్లాంటివి ఒక 5 డ్రమ్స్ తీసుకొని మేము చేసుకున్నాము। 10 అయినాయి అవి, మాకు ఆకుకూరలకి బాగా సఫిషియెంట్గా సరిపోతున్నాయండి ఈ డ్రమ్స్। తర్వాత ఇవి నార్మల్ పార్ట్స్ అండి, లోకల్గా ఎక్కడైనా దొరుకుతాయి ఇవి। ప్రతి ఊళ్ళో డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంటాయి। ఈ తీగజాతి మొక్కలకైతే ఇవి సరిపోతాయండి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి। దానికి ఇట్లా ప్లాస్టిక్ మెష్ లాంటిదే తీసుకొని ఆ తీగలు అన్నిటికీ పెట్టుకున్నాను। ముఖ్యంగా ఏమిటంటే వెయిట్ ఎక్కువ లేకుండా ఉండే విధంగా చూసుకొని చేశాము ఇవన్నీ। వెరైటీ వచ్చి గ్రో బ్యాగ్స్ అండి, ఈ మధ్య వస్తున్నాయి ఎక్కువ ఈ గ్రో బ్యాగ్స్ అనేవి। ఈ గ్రో బ్యాగ్స్ చాలా లైట్ వెయిట్ ఇవి, అసలు నేను పూల మొక్కల కోసంగా తెప్పించాను ఇది, ఆర్డర్ చేసి 3 డిఫరెంట్ సైజెస్లో తెప్పించాను। చిన్నవేమో పూల మొక్కలు వేసాను, ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కూడా బాగానే పనికొస్తుంది। అవి 70 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి వీటివి, డిఫరెంట్ సైజెస్లో। చిన్నవైతే ఒక్కొక్కటి 70 రూపీస్ అలా పడుతున్నాయి। ఈ పెద్ద సైజ్ వచ్చి 400, ఇంకా పెద్దవైతే 400 వరకు ఉన్నాయండి గ్రో బ్యాగ్స్ రేటు। వీటిలో కూడా బాగా వస్తున్నాయి గ్రో బ్యాగ్స్లో, వాటర్ మనం 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పోసుకున్నా కూడా సరిపోతుంది వీటికి। మా దగ్గర ఇప్పుడు టోటల్గా ఒక 50 వరకు గ్రో బ్యాగ్స్ వేస్తున్నాను। ఈ టెర్రస్ పైన వెయిట్ తక్కువ ఉండేదానికోసం ఇవి చాలా యూస్ఫుల్ అండి ఇవి। ఇంతకుముందు మీకు చూపించాను కదండి ఆన్లైన్ ఆర్డర్ చేసి తెప్పించాను అని లైట్ వెయిట్ ఉండే తొట్లు, వాటిలో ఇది ఒక మోడల్ అండి। కూరగాయలకి, క్యాబేజీ లాంటి కూరలకి అయితే బాగానే ఉంటుంది ఇది। ఆకుకూరలతో స్టార్ట్ చేసిన తర్వాత కూరగాయలు కూడా పెంచుదాము అని అనిపించిందండి। దానికోసం ఇప్పుడు వంగ, బెండ టొమాటో అవన్నీ వేసామండి। ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టొమాటో ఇప్పుడే నారు పోసి రెడీ చేసుకొని ఉన్నాము। ఇంకొక కూరగాయ అంటే ముల్లంగి అండి, ఇక్కడ రెండు వైపులా వేస్తున్నాం ముల్లంగి చాలా। మన ఇక్కడ క్లైమేట్కి, నెల్లూరు ఎస్పెషల్లీ మన ఏపీ క్లైమేట్కి ముల్లంగి బాగా వస్తుందండి, ఏ సీజన్లో అయినా వస్తుంది ముల్లంగి।
అందువల్ల నేను పర్మనెంట్ పెట్టుకొని ఇక్కడ ఎప్పుడు ముల్లంగి వేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే తీగజాతి మొక్కలు అండి. ఈ తీగజాతి మొక్కల్లో వాటి కోసం లైట్ వెయిట్ పందిర్లు అవి పెట్టానని చెప్పాను కదా, లైట్ వెయిట్ తోటి దాంట్లో కాకర, దొండ, చిక్కుడు, బీర, కీర ఈ ఐదు వెరైటీస్ వేసామండి. అన్నీ మన క్లైమేట్కి సరిపోయే విధంగా వేసాను, అన్నీ బాగానే వస్తున్నాయి. ఇవి మేము వెజిటబుల్స్ తర్వాత కొన్ని ఫ్రూట్ బెరింగ్ ప్లాంట్స్ కూడా పెంచుదామని అనుకున్నామండి. పెట్టి వాటన్నిటిని కూడా గ్రో బ్యాగ్స్లోనే పెంచుతున్నాము. ఇది బనానా అండి. ఇది వేసి ఒక 5 మంత్స్ అయింది. తర్వాత ఈ దీంతోపాటు ఒక 10 వెరైటీస్ మా దగ్గర ఫ్రూట్ బెరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అండి. ఇది కనబడుతుంది మీకు, ఫ్రూట్స్ కూడా ఇక్కడ స్టార్ ఫ్రూట్స్. ఇది ఒక 1 ఇయర్ అయిందండి వేసి. ఇవి లెమన్ అండి, సీడ్లెస్ లెమన్. ఇవి కూడా దాదాపు 1 ఇయర్ అవుతుంది వేసి వీటిని. ఇప్పుడు బాగా దండిగా కాయలు అంతా వచ్చినాయి. సీడ్లెస్, దీంట్లో పల్ప్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇది ఇది పైనాపిల్ అండి. పైనాపిల్కి పెద్ద ప్లేస్ అవసరం లేదు, కుండీలో వస్తుంది. అందుకని కొంచెం పెద్ద కుండీలో వేసాము. వేసి ఒక 1.5 ఇయర్స్ అయింది. ఇప్పుడు వస్తున్నాయండి కాయలు దీనికి. ఇది వాటర్ యాపిల్ అండి. చెట్టు కొంచెం పెద్దగా వస్తుంది. ఒక 6 మంత్స్ అయింది వేసి, పెద్దగా వస్తుంది కాబట్టి దీనికి కొంచెం పెద్ద సైజు గ్రో బ్యాగ్ వాడాము. ఒక క్రాప్ అయిపోయింది, ఇంక మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే వస్తాయండి ఇవి. తర్వాత ఇంకొకటి వెరైటీ అండి, కార్న్ అండి. ఇది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ విత్తనాలు తెచ్చే వేసాను, దాన్ని నారు పోసి వేసి ఒక 3 మంత్స్ అయింది ఇవి. ఇప్పుడు వచ్చాయి, బాగా క్రాప్ వచ్చింది ఇది. వీటికి చిన్న చిన్న పార్ట్స్ కూడా సరిపోతాయండి. సుమారు ఒక 10 పార్ట్స్ వేసామండి కార్న్. అన్నిట్లో బాగా వచ్చాయి. ఇవన్నీ పపాయ అండి ప్లాంట్స్. ఇవి ఇవి డ్వార్ఫ్ వెరైటీ. ఇప్పుడు వేసి కూడా ఒక 6 మంత్స్ అయింది. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా బర్డ్స్ వస్తున్నాయి వీటికి. ఇవి ఒక సుమారు ఒక 10 ప్లాంట్స్ దాకా ఒక నర్సరీ నుంచి తెప్పించి వేశానండి. కడప డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ ఉంటాయి ఇవి. కడప డిస్ట్రిక్ట్ చక్రంపేటనే అక్కడ అంతా నర్సరీస్ ఉన్నాయి. తర్వాత అక్కడ పండిస్తారు ఎక్కువ. ఇవి పొలాల్లో ఈ ఈ సైజులోనే ఉంటాయండి అక్కడ. ఇది దానిమ్మ అండి. ఇది ఇది కూడా వేసి 1 ఇయర్ పైన అయింది. చాలా కాపు వచ్చింది. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. ఇది ఇది కూడా గ్రో బ్యాగ్లో కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం. గ్రో బ్యాగ్ చెట్టు పెద్దగా అవుతుంది కాబట్టి ఇది దీనికి స్పేస్ ఎక్కువ కావాలి రూట్స్కి. అందుకని పెద్ద గ్రో బ్యాగ్ తీసుకున్నాం అండి. దీనికి జామ జామ అండి. బర్డ్స్ దీనికి కూడా కాయలు వచ్చినాయి దండి అంతకుముందే. ఇది కూడా గ్రో బ్యాగ్లోనే వేశాను. మళ్ళీ పూతంతా వచ్చిందండి. ఇది ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో వచ్చేస్తాయి ఈజీగా. ఈ కార్నర్లో ఉంది కదండి ఆ టబ్స్లో ఒకటి, అది అంజీర్ అండి. అంజీర్ అంటే మనం ఈ డ్రై ఫ్రూట్ షాప్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. కట్ చేసి అమ్ముతుంటారు ఈ అంజీర్. ఇది వేసి కూడా 1 ఇయర్ అయింది. ఇప్పటికి సుమారు 100 దాకా వచ్చాయి కాయలు. ఇంకా ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది కూడా మన క్లైమేట్ కూడా బాగా వస్తాయండి ఇక్కడ. మనం గార్డెనింగ్ అనుకున్నాక మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ సాయిల్. సాయిల్ ఎలా కలుపుకోవాలి, ఎలా ఎక్కడి నుంచి దొరుకుతుంది, రెడీమేడ్ దొరుకుతుందా, ఇట్లాంటివన్నీ వస్తాయండి. అది ఎక్కడ దొరకక్కర్లేదు, ఏమక్కర్లేదు. మామూలు సాయిల్ ఎర్రమట్టి ఉంటుంది కదా, అది తీసుకొని ఎర్రమట్టి దాంట్లోకి కోకోపిట్. కొంతమంది కోకోపిట్ వాడడం ఇష్టపడరు, దానికి పురుగు వస్తుంది అనుకుంటారు. కోకోపిట్ వాడినప్పుడు దానిలో ఇసుక వాడేసండి. అది ఎందుకంటే కొంచెం వాటర్ ఈజీగా పోవడానికి, ఏరేషన్ దీనికి రూట్స్కి ఏరేషన్ కోసం. ఇసుక కానీ కోకోపిట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఇది వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అన్నప్పుడు దానిలో
బయట దొరుకుతుంది వర్మీ కంపోస్ట్ మనకి దానికి ఖచ్చితంగా వర్మ్స్ అంటే వానపాములు ఉండేటట్టుగా చూసుకోవాలి వానపాములు ఎందుకంటే గుల్లబారడానికి పనికొస్తుంది సాయిల్ ని ఆ దాని కోసం కాదు వానపాములు ఉండేటట్టుగా చూసుకొని వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి అది ఏ ప్రపోర్షన్స్ అంటే 30% ఎర్రమట్టి మామూలు గార్డెన్ సాయిల్ అంటారు అది అది 30% 30% వచ్చి ఇసుక గాని కోకోపిట్ గాని 20% వచ్చి మనకి వర్మీ కంపోస్ట్ ఇంకొక 10% వచ్చి మనకి నీమ్ కేక్ దొరుకుతుందండి అదే మనం వేప పిండి అంటాం వేప పిండి కొద్ది కలిపేస్తే పురుగు రాకుండా ఉంటుంది ఇవి అన్ని కలిపి రెడీ చేసి పెట్టుకుంటే అది పార్ట్స్ లో వేసేసుకోవచ్చు ఈ ఒక పార్ట్ రెడీ చేస్తున్నానండి ఇక్కడ నేను ఈ విత్తనాలు వేయడానికి గాని ఆకుకూరలు వాటికి వేయడానికైనా సరే ఏ చెట్టు వేయడానికైనా ఈ ప్రపోర్షన్స్ లో కలుపుకొని రెడీ చేసుకుంటే గనుక మనం చెట్లు వేసేసుకోవచ్చు తర్వాత మనకి ఏమన్నా పురుగులు అలాంటివి వస్తాయి అంటే మన కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాము దానిలో నుంచి ప్రతిరోజు కొద్దిగా లిక్విడ్ లాగా వస్తుంది ఆ లిక్విడ్ మనం కలెక్ట్ చేసి దాన్ని చెట్లకు చల్లేసుకున్నామంటే దాన్ని 1:10 రేషియోలో చల్లుకున్నామంటే వాటర్ కలిపేసి ఆ పెస్ట్ కూడా రాదు మేమేమంటే ఎప్పుడైనా పెస్ట్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఒక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తామండి అంత తప్ప నేను ఏం పెద్ద కేర్ తీసుకోవట్లేదు వీటికి పెస్ట్కి మాకైతే పెస్ట్ తోటి ఇంతవరకు ఎప్పుడూ ఇబ్బంది అయితే కలగలేదు ఇది వచ్చి ఒక పందిరి దీనికోసం ఏర్పాటు చేసి పెట్టాను ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటే ఇది దీనికి కనీసం 18 మంత్స్ టైం పడుతుంది అంటే రావడానికి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రూట్స్ రావడానికి 18 మంత్స్ పడుతుంది అన్నారు ఇది వచ్చి ఎలైచి అండి ఇది ఈ రెండు నర్సరీ నుంచే తెచ్చాను ఎలైచి ఈ ప్యాషన్ ఫ్రూట్ రెండు కూడా తెచ్చి కూడా ఒక 1 ఇయర్ అయింది ఇది ఇది రెండు కూడా 1 ఇయర్ అయింది ఇది ఎలైచి రావడానికి 3 ఇయర్స్ పడుతుందండి టైం ఇంతసేపు పైన టెర్రస్ గార్డెన్ చూసాం కదండి కింద కూడా కొంత ప్లేస్ మేము గార్డెన్ కోసం వదిలిపెట్టాము దానిలో చిన్న ఒక లాన్ తర్వాత రోజు పూజకు కావాల్సిన పూలు చుట్టూ వేసుకున్నాము కొన్ని పూల మొక్కలు మందార తర్వాత అడినియమ్స్ కిందే పెట్టాము కస్తూరి ఇలాంటివన్నీ రోజెస్ కొన్ని ఉన్నాయి తర్వాత దాంతోపాటు పసుపు తులసి లెమన్ గ్రాస్ తమలపాకులు ఇటువంటివన్నీ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా కింద డెవలప్ చేసామండి దాంతోపాటు ఒక రెండు మామిడి మొక్కలు ఒక జామ కింద వేస్తే బాగా వస్తాయి అన్న వెరైటీస్ని కింద వేసాము ఇది ఒక చిన్న గార్డెన్ బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కోసంగా ఈ గార్డెన్ ఒకటి డెవలప్ చేసుకున్నామండి ఇక్కడ నమస్తే అండి నా పేరు డాక్టర్ హేన్ సత్యనారాయణ నెల్లూరులో విశ్వసాయి విద్యా సంస్థ చైర్మన్గా ఉంటున్నాను 2010లో మేము ఈ సంస్థ స్థాపించాం ప్రస్తుతం హనుమాన్ జంక్షన్లో మా సొంత ఇంట్లో ఉంటున్నాం మేము ఇల్లు కట్టిన తర్వాత ఒక 1 ఇయర్ బ్యాక్ టెరెస్ గార్డెన్ ప్రపోజల్ నా వైఫ్ రుక్మిణి ప్రపోజ్ జరిగింది అప్పుడు టెరెస్ పైన ఇలాంటి తొట్లు పెట్టడం వాటిని సాయిల్తో ఫిలప్ చేయడం వాటికి డైలీ వాటరింగ్ చేయడం ఇవన్నీ చేస్తే టెక్నికల్గా స్లాబ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని ఊహించాం దానివల్ల కొంచెం ఆలోచించాము తర్వాత ఆయన టెక్నికల్ ఆస్పెక్ట్స్ మా బిల్డర్తో డిస్కస్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపించిన తర్వాత దీన్ని స్టార్ట్ చేశాం ఇనీషియల్గా ఈ గార్డెనింగ్ కష్టమేమో అనిపించింది బట్ వన్స్ నా వైఫ్ దీన్ని టేకప్ చేసిన తర్వాత ఆమె చాలా శ్రద్ధగా దీంట్లో ఎటువంటి ఎరువులు వేయాలి ఎలాంటి మొక్కలు పెంచాలి కొన్ని స్టడీ చేసి మాకు అందుబాటులో ఉండే సమాచారం మేరకు దీని నిర్వహణ జరుగుతూ ఉంది దాదాపు 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాను దీనికి కేటాయించాం ఇప్పుడు భిన్న రకాల మొక్కలు పెరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఏమన్నా పాండమిక్ సిచ్యుయేషన్లో బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోకూడదని కొనుక్కోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇది బాగా ఉపకరించింది మీరు కూడా ఇటువంటి ఆలోచన మీకు ఉంటే ఆల్రెడీ మీ టెరెస్ గార్డెన్లో ఉంటే వెల్ అండ్ గుడ్ అదర్వైజ్ మీకు ఆలోచన ఉంటే ఆ ఆలోచనను పోకుండా అలాగే దాన్ని అభివృద్ధి చేయండి టెరెస్ గార్డెన్ మీరు చేయండి అందరినీ ప్రోత్సహించండి మన వాతావరణ సమతుల్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతకు మించి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది ఇప్పుడు మేము ఉండే బిజీ షెడ్యూల్లో రోజు కనీసం ఒక 1 అవర్ ఈ గార్డెన్లో టెరెస్లో కానీ కింద కానీ గడిపితే బాగా రిలాక్స్ అయిపోతున్నామండి మీరు దీన్ని స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది ఈ 1 ఇయర్లోనే మాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది బాగా
పైన ఇంటికి కావాల్సిన కూరలన్నీ పైన వచ్చేస్తున్నాయి. దేవుడికి పూలు, ఇంట్లో ఏదైనా కావాల్సిన పూలు కానీ చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కిందనే దొరికేస్తున్నాయి మాకు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఒక గార్డెన్ ఇంట్లో ఉన్న స్పేస్లోనే చిన్న ఇంటి వరకు ఆకుకూరలు పెంచుకోవడం అనేది చాలా ఈజీ. చాలా చిన్న ప్లేస్లోనే ఆకుకూరలు కనీసం అందరూ పెంచుకొని అది కూడా ఆర్గానిక్ అదే ఇంట్లో పెంచుకొని చేసుకుంటే ఆరోగ్యంగానే ఉంటారు, కొద్దిగా రిలాక్స్ అవుతారు కాబట్టి హుషారుగా కూడా ఉంటారండి. అందరూ కూడా ఇలాగే పెంచుకుంటారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.